హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో వచ్చిన పెద్ద ముప్పు ఏమిటి అంటే నకిలీ పదార్థాలు తయారు చేయడం చాలామంది నకిలీ పదార్థాలు చూసి నిజమైనవి అనుకొని వినియోగిస్తూ ఉన్నారు ఇబ్బందుల పాలవుతున్నారు మరి నిజంగా నకిలీవి తయారు చేయడంలో ఎంత ఆరితేరారో ఏది నకిలీగా తయారు చేస్తున్నారో ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డన్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందొచ్చు చాలామంది నకిలీ వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తిండి పదార్థాలను నకిలీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు వాటి తర్వాత చూస్తే ఏది నకిలీ ఏది అసలి అనేది మనకు అర్థంగాని పరిస్థితి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దేశీయ నెయ్యిని నకిలీగా తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు ఇది కొన్ని నెలలుగా ఎక్కడా ఎవరికి బయటపడలేదు కానీ ఎందుకో అధికారులకు అనుమానం వచ్చి వాడి మీద రైడ్ చేస్తే అప్పుడు అర్థమైంది వాళ్ళు జస్ట్ ఆరు రూపాయల కెమికల్ ఒకటి యూజ్ చేసి నకిలీ దేశీయ నెయ్యిని తయారు చేస్తున్నారు ఒరిజినల్ నెయ్యికి ఈ నెయ్యికి పెద్ద తేడా ఏమీ లేదు కానీ కొన్ని వందల టన్నుల్లో ఈ నెయ్యి తయారు చేసి మొత్తానికి మార్కెట్లోకి వదులుతున్నారు ఎంతమంది ప్రాణాలతో ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారో మనకు అర్థం కాదు ఎందుకంటే అప్పటికే ఈ నకిలీ దంద మార్కెట్లో బాగా విస్తరించింది అని అధికారులు గుర్తించారు తండ్రి కొడుకులతో పాటు మిగతా ముగ్గురు వర్కర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి కొన్ని వందల లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు జస్ట్ ఒక ఆరు రూపాయల కెమికల్ని యూజ్ చేసి వారు ఈ నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా పూర్తిగా మార్కెట్లో అది విస్తరించింది అని వారే స్వయంగా ఒప్పుకున్నారు చూశారుగా ఏది నకిలీనో ఏది అసలీనో తెలియని పరిస్థితి ముఖ్యంగా తినే వస్తువులతోటి చెలగాటమాడుతున్నారు ప్రజల ఆరోగ్యంతో ఇలా దొంగ సరుకును తయారు చేసి మీరు మార్కెట్కు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది తెలుసుకునే విధంగా మీరు సమాయత్తమై ఉండాలి ఎందుకంటే అసలే కాలం బాగోలేదు ఎలాంటివి మార్కెట్లోకి వస్తున్నాయో ఏమీ అర్థం కాని పరిస్థితి అది నకిలీ పాల నుంచి నకిలీ జీలకర్ర నుంచి మిరియాల నుంచి కారప్పొడి దగ్గర నుంచి ధనియాల పొడి దగ్గర నుంచి అటు ఆయిల్ కావచ్చు ఏదైనా కూడా పూర్తిగా నకిలీ తయారైపోయింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి